అరితి గారు ఇప్పటికే జీవోలు కానివ్వండి లేకపోతే అనేక రకాల హెచ్చరికల నేపథ్యంలో కానివ్వండి మీ యువనేత ఏదైతే పాదయాత్ర అనుకున్నారో కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు 400 రోజులు 4000 కిలోమీటర్ల పాదయాత్ర అంటే ప్రజలు అనేక రకాల సమస్యలు కానీ వాళ్ళు స్వేచ్ఛగా వచ్చి చెప్పుకునే పరిస్థితులు ఉంటాయా ఈరోజు అంటే ఇంత ఇబ్బందికర పరిస్థితుల్లో లోకేష్ గారి పాదయాత్ర సజావుగా సాగుద్ది అనే ధైర్యం మీకు ఉందంట డెఫినెట్గా అండి ఓటమి భయంతోనే యువగలాన్ని ఆపుతున్నారు తప్పితే వాళ్ళకి ఇప్పటికే ఆల్రెడీ తెలిసిపోయింది వచ్చేది తెలుగుదేశ ప్రభంజనం ఈ ప్రభంజనంలో తట్టుకోలేము ఇంకా లోకేష్ గారి పాదయాత్ర మొదలు పెడితే మొత్తంగా సర్దుకొని వైసీపీ అనేది రూపురేఖలు లేకుండా కొట్టుకుపోతుంది ఈ ప్రభంజనంలోని ఒక భయంతో వాళ్ళు ఈ యువగలాన్ని అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే యువగలం అనేది యువత ఇప్పుడు ఏ రకంగా జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి జనవరిలో ప్రతి 2,60,000 ఉద్యోగాలు ఇస్తారని చెప్పి డిఎస్సి నోటిఫికేషన్స్ ఇస్తామని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ఈరోజు అధికారం వచ్చినాక ఏ రకంగా యువతను మోసం చేశారో తెలుసు మనకి యువతకి న్యాయం చేయాలి అంటే నారా లోకేష్ గారి లాంటి యువ నాయకుడు యువ కిషోర్ మనకి అండగా ఉన్నారు యువతకి అండగా ఉన్నారు ముఖ్యంగా అంటే ఈ రోజున అనేక రకాలుగా అనేక రంగాలు కూడా ఇబ్బందులకు ఎదుర్కొంటున్న నేపథ్యం నిర్మాణ రంగం కానివ్వండి లేకపోతే యువత ఉద్యోగాలు మీరు చెప్పినట్టుగా ఉద్యోగాలు ఎక్కడ పరిశ్రమలు లేకపోవడం వచ్చిన పరిశ్రమలు కూడా వెనక్కి వెళ్ళిపోవడం ఇలాంటి సమస్యలు ఎన్నో అనేక రకాల సమస్యలు ఉన్నాయి ఒక ప్రతిపక్ష నేతగా ఆయన దాకా వచ్చి తమ సమస్యలు చెప్పుకొనిచ్చే పరిస్థితులు ఉంటాయి అంటారా ఒకవేళ పాదయాత్ర ప్రారంభమైన లేదండి ఎందుకు చెప్పాలంటే పులివెందల్లో ఒక కళ్యాణ మండపానికి వెళ్ళి పెళ్లి కార్యక్రమంలో పాల్గొనడానికే పరదాలు కట్టుకునే ముఖ్యమంత్రి ఈరోజు పరిపాలన సాగిస్తున్నా అంటే ఇది ఆంధ్ర ప్రజలకే సిగ్గుచేటు ఒక రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని అంధకారంలోకి నెట్టేశాడు ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందని చెప్పి ప్రజలందరూ బాధపడే పరిస్థితి ఈరోజు ప్రజలు ఎంత దయనీయ స్థితిలో ఉన్నారు అంటే మా ఆధార్ కార్డు రేషన్ కార్డు కోసం పోరాటం చేయాలా లేకపోతే మా బతుకు తెరువు కోసం పోరాటం చేయాలా ఈరోజు కనీసం రేషన్ కూడా అందివ్వకుండా సరిగా పేద ప్రజల పొట్టగొడుతున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే ఇది ఒక జగన్మోహన్ రెడ్డి అనే చెప్పాలి సో గతంలో పండుగలు అంటే కనీసం ఒక పప్పు బెల్లాలు లేకపోతే ఏదో ప్రజలకి కనీసం వాళ్ళ పిండి వంటల కోసమైనా బెల్లం అని కానివ్వండి లేకపోతే మినపప్పు అని కానివ్వండి లేకపోతే కందిపప్పు అని కానీ ఇట్లా అనేక రకాలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కేవలం రేషన్ అంటే కేవలం బియ్యం మాత్రమే ఇచ్చే పరిస్థితుల్లో నుంచి ప్రజలు గట్టిగా అయ్యా మాకు మేము ఇబ్బందులు పడుతున్నాం అని చెప్తే మొన్న మీరు చూసుంటారు విజయవాడ దాని గారి తోటలో వాడు మాకు మా రేషన్ కార్డు పోయింది అన్నట్టు వాళ్ళ మీద దాడులు చేసిన నేపథ్యం సో ఇంత విపత్కర పరిస్థితుల్లో సజావుగా సాగుతుందా బాబు గారు అంటేనే భరోసా అండి చంద్రబాబు గారు అనేది భరోసా ఒక ఎన్టీఆర్ గారు అనేది తెలుగువారి ఆత్మ గౌరవంగా మనం ఎలా భావిస్తామో తెలుగు జాతి యొక్క భవిష్యత్తు భరోసా అనేది ఒక్క బాబు గారితోనే సాధ్యమవుతుంది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుంది అని ఆంధ్ర రాష్ట్రమంతా అనుకునే పరిస్థితి రేపు వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే మా యువ నాయకుడిని అడ్డుకోవాలని చూస్తే నామ రూపాలు లేకుండా కొట్టుకుపోవటం తథ్యం రైట్ మొత్తం మీద చూస్తే ఈ 3.5 ఏళ్ల పరిపాలనకు సంబంధించి మహిళలు ప్రధానంగా మొన్న మధ్య ఓటర్ సర్వేకి సంబంధించిన దిశలో కూడా మహిళల ఓట్లు అధికంగా ఉంది మేడం ఏదైతే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా మహిళలను మోసం చేశారు సంపూర్ణ మద్యపాన నిషేధం అనేది ఎక్కడా కూడా అమలు కాకుండా కేవలం మద్యం మీదే కొన్ని కాపురాలు కొన్ని కుటుంబాలు కూడా చిన్న భిన్నం అయిపోతున్న నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్ళగలుగుతుందంటారా అసలు ఆయన ఏం మోసం చేశాడు అనేది మహిళలు తెలుసుకోగలుగుతున్నారా మహిళలని ఎలా చూస్తున్నారంటే ఒక ఓట్ బ్యాంక్ ప్రభుత్వాలు చూసేవి బాబు గారు ఒక డ్వాక్రా సంఘాలని పెట్టి మహిళలు ఒక గుర్తింపు రావాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ స్వయం శక్తితో బతకాలి అనే ఉద్దేశంతో డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి ఒకరికి వాళ్ళకి గౌరవంగా చూసుకుంటే ఈయన వచ్చినాక వాళ్ళకి గౌరవం ఇవ్వకపోగా వాళ్ళని ఎంతసేపు భయభ్రాంతులు చేసి మొన్న చూశారు ఒక మీటింగ్లో ఒక వృద్ధ మహిళ ఎలా ఇదైందో ఏంటి బాబు నేను ఈ మీటింగ్కి రాకపోతే పెన్షన్ తీసేస్తాము లేకపోతే రేషన్ కార్డు పోతుంది లేకపోతే ఇంకో రకంగా వాలంటీర్లు బెదిరిస్తున్నారు కదా ఆడియో కాల్స్ బయటకు వస్తారే ఉన్నాయి వాలంటీర్లు బహిరంగంగానే మీరు రాకపోతే మీకు అవి ఆపేస్తాం ఇవి ఆపేస్తామని మీటింగ్లకు వచ్చే జనాలు కూడా భయభ్రాంతులై రావటమే కానీ వాళ్ళ స్వచ్ఛందంగా వచ్చిన ఒక్కళ్ళు కూడా లేరండి అభిమానంతో స్వచ్ఛందంగా వచ్చిన ఒక్క మహిళ కూడా లేదు ఈరోజు ఈ వైకాపా ప్రభుత్వం వచ్చినాక ముఖ్యంగా ఇబ్బంది పడుతున్నది మహిళలే
అది ఎందుకంటే ఈరోజు పట్టిన అన్నం పెట్టలేని ప్రభుత్వం ఈరోజు అన్నా క్యాంటీన్ అని పెట్టి ఉచితంగా మూడు పూట్ల అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ కూల్చివేయటమే కాదు ఈరోజు చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా పేద బడుగు బలహీన వర్గాలకి పట్టిన అన్నం పెట్ట 2 రూపాయలతో అన్నం పెట్టడం గొప్ప విషయం. ఈయన రేషన్ ఇవ్వట్లేదు ఒకవైపు చూస్తుంటే పేదవాడు అన్నం తినే పరిస్థితి లేదు భోజనం అటువంటిది ఈ అధికారం లేకపోయినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో దాదాపుగా అన్నా క్యాంటీన్ ప్రారంభించి పేద బడుగు బలహీన వర్గాలకి భోజనం పెట్టడం అనేది ఒక్క తెలుగుదేశం పార్టీలోనే ఉంది. ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా ఎప్పుడు తెలుగుదేశానికి పట్టం కడదామా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేద్దామా అని తెలుగు ప్రజలందరూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అది జరగబోయేది ఎవరు ఆపలేరు. గెలిచేది తెలుగుదేశమే. మాకు ముఖ్యమంత్రిగా అయ్యేది చంద్రబాబు గారే. మేడం, ఈ రోజున యువగళం కార్యక్రమానికి సంబంధించి కానివ్వండి, లేదా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా కానివ్వండి, ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ ఉన్న ఆ సందేహం ఒకటే, అసలు ఈ యువగళం పాదయాత్రను సజావుగా సాగనిస్తారా అంటే, ఏ జీరో నెంబర్ 1 తీసుకురావడం కానివ్వండి, జీవో తీసుకురావడం కానివ్వండి, సుప్రీంకోర్టు హైకోర్టు వాటిని తిరస్కరించినా కూడా ఇంకా అసలు మా వైపు ఎలా వస్తారో చూస్తాం, అసలు ఈ యాత్ర ఎలా జరుగుతుందో చూస్తాం అనేటువంటి సవాళ్ల మధ్య ఏంటి, ఎలా ఉండబోతుంది? మీ సవాళ్ళకి సుప్రీంకోర్టు ఆల్రెడీ మీకు కోర్టు మొట్టికాయలు వేసినా కానీ మీకు సిగ్గు శరం సీము నెత్తురు లజ్జలేదు. అయినా కానీ మీరు మానవత్వంతో ఆలోచించకుండా ఇప్పుడు కూడా యువగళాన్ని మేము ఎదుర్కొంటాం, ఎట్లా వస్తారో చూస్తారని చెప్పిన సవాలు శ్రీ. గతంలో రాజధాని మహిళలు కూడా చెప్పులు చాట్లు చీపులు వేసేసి మీ ఇష్టం వచ్చినట్టు అగాయిచ్చని పాల్పడ్డారు. మీరు ఒక్క సంవత్సరానికే మీరు ఇంత ఉరికిపాటుతో మీరు ఉంటున్నారంటే ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. యువగళం ప్రతి ఇంటి నుంచి స్టార్ట్ అవుతుంది, ప్రతి ఇంటి నుంచి కూడా యువగళం స్టార్ట్ అవుతుంది. ఏమనుకుంటున్నారో కపటదారు వైసీపీ వాళ్ళు, మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, మేము ఎన్నోసార్లుగా మీకు చాలా మంచి చెప్పాలని చెప్పేసి మేము చాలాసార్లు ఆలోచిస్తున్నా కూడా మీరు ఇంకా 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 దుర్మార్గంగానే ఆలోచిస్తున్నారు. కాబట్టి మీ దుర్మార్గాన్ని ఎన్నాళ్ళు సాగనివ్వరు. మీకుంది ఇంకొక సంవత్సరం టైం గట్టిగా ఉంటే, ఈ గట్టిగా ఉండి సంవత్సరంలో కూడా మీరు మంచి చేయలేని పగ ఇదిలో ఉండారంటే మీకన్నా దుర్మార్గులు ఇంకా ఎవరు ఉన్నారేమో. మీరు రాజ్యాన్ని చేపట్టించింది ఎందుకు అంటే మీ స్వార్థం కోసం, మీ సొంత పనులు సొంత సౌలభాల కోసం తప్పితే మీరు రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఉద్దేశంతో అయితే మీరు చేయలేదు. అది అందరికీ ప్రజలందరికీ అర్థమైంది. ప్రజలందరూ చెప్పులతో కొట్టడానికి రెడీగా ఉన్నారు. మీరు ఇవాళ రోజున లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా మేము మళ్ళీ మీకు శబ్దం చేస్తున్నాం. మళ్ళీ లోకేష్ గారు పుట్టినరోజు వచ్చే టయానికల్లా మిమ్మల్ని ప్రజలు చరమగీతం పాడతారు. మీరేమనుకుంటున్నారు, ఇవాళ ఎంత పెద్ద మొత్తంలో 108 అగ్నిగుండాలతో డుండి రాకేష్ గారు ఇవాళ రోజున యజ్ఞాలు విఘ్నాలు దొరకటం కోసం యజ్ఞాలు పెట్టి లోకేష్ గారు పాదయాత్ర ఏ కల్మషం లేకుండా ఏ ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా సాగాలనే ఉద్దేశంతోనే మేము దైవ సంకల్పానికి వెళ్ళాం. ఎందుకంటే అందరు మీకులాగా బ్యానర్లు కట్టేసుకోను లేకపోతే మేము పూలదండలు పెట్టేసుకోను మా వాళ్ళు అని చెప్పేసి అని ర్యాలీలు పెట్టుకోను ఇచ్చేయలేదు. నువ్వు గతంలో ఇదే చిత్తశుద్ధితో చంద్రబాబు నాయుడు గారు నీకు చేసుంటే, ఇంత దుర్మార్గంగా మీరు చేసుంటే మీరు ఇవాళ రోజున గద్దెనెక్కేవాళ్ళు కాదు. జగన్మోహన్ గారు కూడా అడిగారు, ప్రతిపక్షాల గొంతు నొక్కకూడదు, ప్రతిపక్షాలకి స్వేచ్ఛనివ్వాలి, వాళ్ళ పాదయాత్రలు చేసుకుని ఇవ్వాలి, అప్పుడు ప్రజాస్వామ్యం వర్ధిల్లుద్ది అని చెప్పి ఆవిడ కూడా చెప్పిన నేపథ్యం. మరి ఇవన్నీ ఏమైపోయినాయి, ఈ రోజున ఎందుకు ఇంత ఉలికిపాటు, లేదా పోలీసుల్లో లేకపోతే సెక్షన్లో అడ్డు పెట్టుకుని ఇంత హడావుడు చేయాల్సిన అవసరం? ప్రజల మీద చిత్తశుద్ధో, తల్లి మీద గౌరవమో, రాష్ట్రం మీద అభిమానమో ఉంటే ఈ కుక్కలో ఇట్లా ప్రవర్తించవు. ఎందుకంటే ఇది చేతగాని పరిపాలన అనేది ప్రజలకు అర్థమైపోయింది. ఆ రోజు తల్లి మాట మీద నీకు నిజమైన చిత్తశుద్ధి ఉంటే, తల్లి మీద నీకు ప్రేమ ఉంటే, ఆ తల్లికి నువ్వు ఒక తనయుడు అయి ఉంటే ఇవాళ రోజున నువ్వు ఇట్లాంటి చేయవు. ఆ రోజు మీ అమ్మని అడ్డం పెట్టుకొని మీ చెల్లిని అడ్డం పెట్టుకుని ఇట్లాంటి డ్రామాలన్నీ ఆడించావు. ఇవాళ రోజున ఈ డ్రామాలు నువ్వు ఆడటానికి తయారయ్యావు. కాబట్టి మీకు మళ్ళీ ప్రాధాయపడతాం అనుకోండి, లేకపోతే బతికిలాడతాం అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు మీది ఇది సబబ కాదు. మీరు చేసే విధానం కరెక్ట్ కాదు, మీరు మాట్లాడే విధానం కరెక్ట్ కాదు, మీ పరిపాలన అంతకన్నా కరెక్ట్ కాదు. మీకు ప్రజలు తెలుసుకోగలుగుతున్నారమ్మా అంటే ఈ 3.5 ఏళ్ల పరిపాలన జరిగిన అనేక రకాల ఘటనలు కానివ్వండి, లేకపోతే అమరావతి రైతుల మీద పెట్రోల్ బాటిల్స్ తీసిరేసారా, లేకపోతే రాళ్ళు తీసిరేసారా, ఆ వాళ్ళ పాదయాత్ర సాగనివ్వకుండా చేశారు, ఈ రోజున పాదయాత్ర చేస్తాం ప్రతిపక్షాల గొంతు వినిపిస్తాం అంటున్నటువంటి ఈ రోజు నాయకుల్ని సజావుగా సాగనివ్వకపోతే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అంటారు? అమరావతి రాజధాని మహిళల మీద పెట్రోల్ బాటిల్ ఇసిరేసినా కూడా చావుకైనా సిద్ధపడతాం, అమరావతిని సాధిస్తామని చెప్పానని అన్నాం. ఇప్పుడు యువగళం కూడా
ప్రాణాలైనా అర్పిస్తాం యువగళాన్ని సాధిస్తాం రాష్ట్రాన్ని కూడా అభివృద్ధికి తీసుకొస్తాం అనేది మా నినాదం ఇది కంపల్సరీగా చేసి చూపిస్తాం నీ తడాక ఏంటో చూయించుకోండి మా ధైర్యాలు ఏంటో మేము చూపించుకుంటాం మనం చూసాం ఇక్కడ రాణిగారి తోటలో ఎవరైతే నాకు కార్డు తొలగించారు నాకు రేషన్ అందట్లేదు అని అడిగిన పాపానికి ఆవిడ మీద కారం పొట్లాలు అవి విసిరేసిన నేపథ్యం మరి రేపు యువగళం అంటూ మీరు ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ప్రజలు స్వేచ్ఛగా వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి బయటకు వచ్చే పరిస్థితి ఒక్క విజయవాడనే కదయ్యా ఈ ప్రభుత్వం వచ్చినాక ఎంతమంది ఆడవాళ్ళ మీద అగాయిత్యాలు జరిగినాయో ఎంతమందిని మానభంగాలు చేసి చంపేశారో ఎంతమంది బిడ్డల ఉసురులు వీళ్ళు పోసుకున్నారు అయినా ఈ రోజు వరకు దాని మీద ఏది ఒక చట్టం తీసుకొచ్చామని చెప్పేసి అన్నా కూడా ఆ చట్టానికి కూడా ఇలువెత్తు ఇలేపోయారు ఇంతకన్నా దుర్మార్గం ఇంకేం లేదు ఒక్క విజయవాడ జరగటం కాదు ప్రతి ఒక్క చోట కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి అయినా ఈ సిద్ధశుద్ధి లేని ముఖ్యమంత్రులకి మంత్రులకి ఎమ్మెల్యేలకి ఎంపీలకి డబ్బు పెట్టి కొనుక్కున్న మీరు ఎంతవరకు పనిచేయాలో చూస్తూనే ఉన్నారు ప్రజలు చూస్తున్నారు మీ ముఖ్యమంత్రిని కూడా మీకు అమ్ముడుపోయారు కాబట్టి మీ బతుకులు అంతవరకేను ఇవాళ రోజున ఇక్కడుండి జైలు పాలు అయ్యే కన్నా కూడా సైలెంట్గా పక్కకి వెళ్ళిపోవడం మంచిదనేది మీ మంత్రులు ఆలోచిస్తున్నారు మా కొద్దు బాబు మా పిల్లలకి ఇండి అని చెప్పని అంటున్నారు ఒక్కసారి సిగ్గు శరం శివునెత్తులు ఉంటే మీరు ఇంకొకసారి చిత్తదుత్తు ఆలోచిస్తారని చెప్పేసి సభాముఖంగా తెలియపరుస్తున్నాం.